అడవిపైనే ఆధారపడి బ్రతుకుతున్న గిరిజన వాసుల బ్రతుకులను అస్తవ్యస్తం చేస్తున్నారని కొమరంభీం జిల్లా రెబ్బెన మండలం సోనాపూర్ గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. బొగ్గు గరణ విస్తరణ నూతన గరణ ప్రారంభోత్సవాల పేరిట పచ్చని అడవితో జీవనం సాగిస్తున్న అడవి బిడ్డలను అడవులకు దూరం చేస్తూ తమ ఆవాసాలతో పాటు వ్యాపార భూములను సైతం తీసుకొని మరింత కష్టాల్ని తెచ్చిపెడుతున్నారని అన్నారు. సంబంధిత సింగరేణి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ బాధిత గిరిజనులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. రెబ్బెన్ మండల్ ఓపెన్ కాస్ట్ మా ఊర్ల చేస్తాను. అయితే మా భూములు అయితే ఓపెన్ కాస్ట్లో పోతాను. మన ఓపెన్ కాస్ట్లో పోతాం. సింగరేణి వాళ్ళు వచ్చి ఊకే మమ్మల్ని మేము లేకున్నా కూడా మా ఇళ్ళని సర్వే చేస్తాను, మా భూములను సర్వే చేస్తాను. మాకు ఏ డిమాండ్ లేకుండా మాకు చేస్తాను. ఇప్పుడు మాకైతే ఏ డిమాండ్ ఇంకా మాకు చెప్పలేదు. ఇంత ఎకరానికి ఇంత ఇస్తామని మాకు చెప్పలేదు. మా ఇప్పుడు మీ ఇల్లు కట్టిన మా ఇళ్ళకు ఎంత ఆయన ఇస్తాడో మాకు తెలియదు. మాకు తెలియకుండా ఆయన ఏం డిసైడ్ చేయలేదు. మా భూములు మొత్తం పోయిన తర్వాత మా పరిస్థితి అప్పటికి ఏంది, ఏం భూమి లేకుండా మేము ఎట్లా బతకాలి? అందుకే మాకు ఒక ఇంటికి ఒక ఉద్యోగం అని ఇవ్వాలి, లేకపోతే ఒక ఇంటికి 5 ఎకరాల భూమి అని ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాం. భూములు కోల్పోతున్న ఆదివాసులకు అందరికీ ప్రతి ఒక్కరికి మనకు జాబ్ కల్పించాలని కోరుకుంటున్నాను. ఒక ఇప్పుడు సర్వే చేస్తున్న ఇల్లు ఇంకా మనకు తెలియకుండానే అది నాకు తెలిసిన కాబట్టి అని వాళ్ళకి తెలియకుండా ఇలాంటి పనులు చేస్తారు. ఇంతకు ముందు ఇంకా ఈ భూ సర్వే చేసేటప్పుడు ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఫోన్ రేడి వాళ్ళకి పెట్టిలో తెలియదు. ఇప్పుడు ఇంకా మన ఇళ్ళ కోసం ఇంకా సర్వే చేస్తున్నారు. అది ఇంకా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎవరికి ఊర్లో లేదు. ఖచ్చితంగా వాళ్ళు దేనికోసం చేస్తున్నారు అనేది వాళ్ళ ఉద్దేశపూర్వకంగా వాళ్ళు మన ప్రత్యేకించి ఆదివాసులు ఎక్కడున్నారో వాళ్ళ గిరిజనులను లేపడానికి వాళ్ళు ఇంతకు ముందు జరిగినట్టు జరగకుండా ఆదివాసులంతా ఏమంటారు అయితే మనం ఇలాంటి భూమి ఇడిసిపెట్టి మేము వేరే జాగలు పోతే మా బతుకులేంది, ఇలాంటి ప్రశాంతంత వాతావరణం మనకు ఎక్కడ దొరుకుతుంది, దేనికోసం మనం అటుపోయి ఉండు, దీనికైనా లేవడానికి ఇంకా సిద్ధంగా లేము, వాళ్ళు ఎందుకు వస్తాను ఊకూకి, మన పల్లెటూరును తీసుకోవడానికి ఎందుకు సిద్ధపడతాను, అక్కడ మా మొత్తానికి ఎక్కడ బొగ్గు లేదా మన ఊళ్ళో ఉన్నదా అన్నట్టుగా వీళ్ళంతమంది మన ఊరు అందరూ గ్రామ వాళ్ళు అందరూ మాట్లాడుతాను దేనికోసం వీళ్ళు వస్తారు అనేది. వాళ్ళకు మన డిమాండ్స్ ఒప్పుకుంటలేరు. మళ్ళా ప్రధాన డిమాండ్స్ మాకు ఇంటికో జాబ్ కావాలి పక్క. అది అయితే జాబులకు అయితే పేరే లేదని చెప్తాను. వీళ్ళేంది మీ జాబు లేకుండా మాకు డబ్బులకు డబ్బులు కట్టని డబ్బులు అయినా ఓకే, మనం ఎక్కడ పోయి బతకాలన్నా మనకి ఇప్పుడు బయట వెళ్తే మనకు ఒక లాటరీ పోవడానికి ఇంకా ఇబ్బంది కష్టం. ఇప్పుడు మాకు గొడ్డు గోధుమ మేక ఏది ఉన్నది ఒకటి వాటిని ఎక్కడ కడతాం, ఎక్కడ ఉంటాం, ఇంత ప్లేస్ మనకు దొరకది. ఇప్పుడు మన ఆదివాసులు అంటే మనం అడవి పక్కలు ఉన్నాం, ఒకసారి ఇడిసిపెట్టినాం అనుకో అడవికి వెళ్ళి తిరిగి ఎలాంటి పరిస్థితులు. ఇప్పుడు ఇలాంటి వాతావరణం విసిపెట్టి పోవడానికి మనకు మనసు ఒప్పుతలేదు. అది వాస్తవానికి చెప్తాను. వీళ్ళు సింగరేణి యజమాన్యం అంటే ఇక్కడ పల్లెలు ఉంటే అక్కడిని వస్తారు, దేనికోసం వస్తానన్న మా డిమాండ్లు అయితే వారు పట్టు. సుమారు ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇక్కడ? ఇక్కడ దగ్గర 50 ఎకరాల భూమి ఉంది. దాని ఇంకా అన్ని మొత్తం వాళ్ళ హ్యాండ్ వాళ్ళు చేసుకుంటేనే ఇడికెళ్ళి లేసే పరిస్థితి ఉంది. ఎన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి ఇక్కడ? 40 కుటుంబాల నుంచి చిల్లర ఉంటాయి, 40 చిల్లర ఉంటాయి కుటుంబాలు. సో ఇటు 40 కుటుంబాలకు అటు 100కు పైగా ఎకరాల భూమికి న్యాయం చేయాలంట? న్యాయం చేయాల్సింది వాళ్ళు కోరుకుంటున్నాం. అన్ని మాకు అన్ని సహకారాలు అక్కడ కల్పిస్తేనే మేము లేవదలుచుకుంటాం, లేకపోతే పోము అనే ఉద్దేశం మాది ఒకటి. మమ్మల్ని ఒకసారి వస్తారు ఎవరు లేకున్నా కానీ వాళ్ళు ఇంటింటి సర్వే చేస్తారు. 40 ఇళ్ళు ఉన్నాయి, మేము ఎట్లా